కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. కాసేపటి క్రితం ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో అధికారికంగా చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఎన్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, శిల్పమోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు పార్టీలో చేరారు? శివ, ఏదైతే మాజీ మంత్రి టీడీపీ నేత శిల్పామోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు ఆయన అనుసరులు దాదాపు 26 మంది కౌన్సిలర్లు కూడా ఆయనతో పాటు వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక కన్నూరు రాజకీయాలు రసకండ టైంలో పడ్డాయని చెప్పొచ్చు. ఏదైతే నిన్నటి వరకు కూడా అక్కడ సంధ్యాల ఉప ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయం చోటు చేసుకుంది. అటు టీడీపీకి అదేవిధంగా వైసీపీకి సంబంధించిన పెద్ద ఎత్తున అంటే నాయకుల వెతుకులాట కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున కొనసాగిందని చెప్పొచ్చు. అయితే అటు టీడీపీ నుంచి అటు మనకి శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, శిల్పా చక్రవాణి గారు గారు టీడీపీ నుంచి నంద్యాల టికెట్ ఆశిస్తూ వచ్చారు. కానీ చివరి క్షణంలో చంద్రబాబు నాయుడు తిరస్కరించారని చెప్పి తెలిసింది. ఆ నేపథ్యంలోనే మరోవైపు చూసుకుంటే కనుక ముఖ్యం ముందు నుంచి కూడా శిల్పా మోహన్ రెడ్డికి అఖిల ప్రియ భూమా నాగిరెడ్డి వర్గానికి సంబంధించి అక్కడ విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అఖిల ప్రియ టీడీపీలో చేరడం జరిగిందో అదేవిధంగా మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి శిల్పా మోహన్ రెడ్డి వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తారు. అయితే ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక రానున్న తరుణంలో అక్కడ టికెట్ కి సంబంధించి కూడా సరైన హామీ టీడీపీ ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు నుంచి కూడా చూసుకుంటే కనుక ఇది ముఖ్యంగా నంద్యాల స్థానం అనేది వైసీపీకి సంబంధించిన స్థానం కాబట్టి వైసీపీ క్యాండిడేట్ నిలబెట్టే ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే వైసీపీ ఆ స్థానం వైసీపీదే కాబట్టి ఆమె ఆలోచించేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు శిల్పా మోహన్ రెడ్డి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి కూడా మనం చూసుకుంటే కనుక అక్కడ స్థానబద్ధి పరిచయ పోటీ ఉందని చెప్పొచ్చు. వైసీపీ నుంచి ఎన్నికల ప్రజాపతి అంశాలు కూడా పోటీ ఉన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా జగన్ తనకు హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి చేరికతో నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి చేరికతోనే కర్నూలు రాజకీయాలకు సంబంధించి కర్నూలు పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక బలోపేతమైందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా చిత్తూరు సంబంధించి చూసుకుంటే కనుక చిత్తూరు ఎంపీగా ఉన్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ రెడ్డి సోదరి పద్మనారెడ్డి కూడా కొద్దిసేపటి జగన్ సమక్షంలో పార్టీ చేయడం జరిగింది. ఆమె ఇంతకాలం కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతూ వచ్చారు. అయితే గత 3 ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే వైసీపీ జగన్ ని కలవడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం శిల్పా మోహన్ రెడ్డికి బిఫోర్ గానే ఆమె కూడా పార్టీలో చేయడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక వైసీపీ ఆకర్ష్ పథకాన్ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు ఆపరేషన్ ని. ఎందుకంటే ఎన్నికలు మరో 2 ఏళ్ళు ఉన్నాయి. అదేవిధంగా మరో 6 నెలలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే ఆలోచన మరి పూర్తి స్థాయిలో ఎన్నికలు అయ్యేంత వరకు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసే దిశలో కూడా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఎవరెవరు నాయకులు ముఖ్యంగా ఎవరైతే ముఖ్య నాయకులు జిల్లాల్లో ఉన్న గెలుపు గుర్రాలు ఎవరు వారందరినీ కూడా పార్టీలో చేర్చుకునే క్రమంలో భాగంగానే ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, పద్మనాగరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు గారు చేరికలు జరిగాయని చెప్పచ్చు శివ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా